దాంట్లో ఏమన్నా పండిస్తాయి మరి ఇష్టం వాక్యం పెట్టేస్తుంది. అదే అలా వచ్చి వాక్యం పెట్టేస్తుంది. వ్యవహార వాక్యాలే నాకు అవడానికి మీకు దేంట్లో చూసుకున్న ఇవే ఉంది. కానీ ఇట్లు వ్యవహారంలో మరి కలిపించున్నాడు బ్రహ్మ. మరి వారి అనుగ్రహం శ్లోకాలు చదివితే ఎవరికి అందలేదేమో వ్యవహారంలో మాట్లాడించేస్తున్నాను. ఈ పరికరాన్ని పంపు అది కథ. అలాగా నేనే అంతా నేను వచ్చి దేవుణ్ణేమో అనుకున్నా అప్పుడు అన్ని నేనే సర్వనేమి సకలం నేనే అండపిండ బ్రహ్మానంతు నేను ఏం చూడటం లేదు వెంటనే వచ్చేసి వాక్యం అప్పుడు స్థిమితించాను. మాట్లాడుతూ మానేస్తాను, మా పిల్లలు కుదరదు, మా పిల్లవాడు మాట్లాడుతూ మా పెళ్ళయ్యే కను అలా ఉంటాయి. ఒకే ఆత్మ అందరిలో అంతగా వ్యాపించి ఉంది కాబట్టి ఆ అనంతత్వం అమ్మాయి అని చెప్పడం కూడా అనుభవం రోజు రోజుకి ఉంటే కానీ చెప్పలేము. అందు గురించి ఇవన్నీ మహాత్ముల యొక్క అనుభవ వాక్యాలు ఈ దేహంతో పలికించేస్తున్నాడు మరి నన్ను నాకు వినిపిస్తున్నాడు కదా, నీకే కాదు నాకు కూడా వినిపిస్తున్నాడు. ఇవన్నీ నాకేం తెలుసు, నిమిత్త మాత్రం ఉన్నాం, నిష్కామంగా ప్రతిదీ బ్రహ్మార్పణంగా. అప్పుడు మా చిన్నప్పుడు అయితే కృష్ణార్పితం అని కృష్ణార్పితం అని కూడా ఆ తర్వాత ఈ బ్రహ్మ వచ్చింది కదా, ఇదేం నేను కాదు నేను ఆత్మనని తెలుసుకున్నట్టు అది వేరు. ఇప్పుడు బ్రహ్మం కదా, ఇప్పుడు ఏమైనా వచ్చింది బ్రహ్మార్పణ వచ్చింది. అంతరా నిండున్న బ్రహ్మన్నా ఆత్మన్న ఒకటేని నాకు నేను అందు గురించి బతుకున్న గురువు గారు లేరు కదా, తత్వచారం చేసుకుంటా అలా అలాగా ఖాళీ వచ్చినా ఖాళీగా ఉండలేము. దేహం నేను కదనేది ఉండిపోతామా, పరమాత్మే నేనను అని తెలిస్తే మాత్రం ఉండిపోగలమా. అలా రోజు చెయ్యాలి 24 గంటల సాధనతో ఉంటా. దేహం పనులు దీని యొక్క విధుల్ని నిర్వర్తించుతూ అన్నీ చేసుకుంటాం. అర్థమైందా, మాకు అత్తగారు మామగారు అన్నీ అయిపోయింది, దిస్మర్ అయిపోయింది. సత్వం ఒకరు అడిగారు పెట్టుకోవటం జరిగింది, జరుగుతాం మనకెందుకు, మనవాడు కూడా పెళ్ళయింది, అలా అన్నీ జరుగుతున్నాయి. కాలంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవరికి జరగలేదు, పుట్టిన ప్రతి జీవికి జరుగుతూనే ఉంటుంది. అది పట్టించుకుంటే అయ్యే గుర్తొస్తాయి. కాలగర్భంలో కలిసిపోయాయి కదా ఏ విషయాలు అయినని, అవి పట్టించుకుంటే అయ్యే ముద్ర బాగా గుర్తొస్తాయి, ముద్ర వేస్తున్నాయి. మరి అవి పట్టించుకోవట్లేదు, అలా జరుగుతున్నాయి మనకెందుకు. ఏదైనా ఉన్నంతకాలం దాని పని దానిదే మన పని. మన పని ఏంటి, ఇదేం నేను కాదు నేను ఆత్మ తెలిసింది కాబట్టి ఆత్మగా మిగలటమే. ఆత్మకు చావు లేదు, పుట్టుకు లేదు, వెనకెళ్ళదు, వాన తడదు, ఇవన్నీ భగవద్గీతలు బట్టి పట్టేసాం కదా. స్థిత ప్రజల లక్షణాలు అలా ఉండటమే, ఆఖరి వరకు అంతే. మీరు ఎన్ని సంవత్సరాలు అడిగినా ఈ 4 ముక్కలే వచ్చు, ఇంకా ఏమి రాదు. ఉన్నదంతా నేనే అన్నాక ఇంకేమవుతుంది, ఎవరో ఏదో అడిగినా దాని మీద వస్తుంది సంభాషణ. ఉన్నదంతా నేనే, ఎందుకంటే అలా ఉంటాం కదా ఖాళీగా ఉండేటప్పటికి ఏ మాటలు రావు. ఎవరన్నా ఏదైనా అక్కడ వ్యవహారంలో భాష ఉంటుంది కదా, అప్పుడు దాన్ని బట్టి చెప్పేస్తాం.
అంతేకాని ఏ భావంలో రాక ఏమి చెప్పను. అది ఇదే చెప్పాలి, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని రూల్ ఏమీ లేవు. ఈ అనంతత్వం అంతరా ఎలా ఉందో, మనలో ఉన్న అనంతత్వం అంతరా అలాగే ఉంది, అందరిలోనే అంతరా, నాలో నీలో అందరిలో అంతటా ఇలాగే ఉంది. మనకి నేను ఎవరిని ఎవరో తెలిసే ఇంక దేని మీద ఉంటుంది, తెలియక ముందు రోజున ఉంటుంది, తెలిసాక అదే ఉన్నాను. చెట్టు గుట్ట గుట్ట కొండ నది నదం అన్నీ కూడా భగవంతుడి, అందుగురించి దేన్ననే ఆరాధించడం మానేస్తాం, దేన్ననే ఆరాధించుతాం. అన్ని బ్రహ్మే, ఈ సమస్త బ్రహ్మలోనే, సమస్తము కూడా బ్రహ్మలోనే అని తెలుసుకున్నాం కాబట్టి, ఆధారం పరమాత్మ అని తెలుసుకున్నాం కాబట్టి అందరం ఒకేలా చూస్తాం, ఒకేలా మాట్లాడతాం, ఎవరిని తిట్టాల్సి వస్తుందా తిట్టం. అంటే ఇక్కడ సత్సంగంలో మరి తిట్టాలి కదా, ఒక్కొక్క గుణం రాలిపోవాలంటే ఇంకేదైనా ఉంటే అది తిట్టాలి లేదా, నేను ఇందాక తిట్టాలి లేదా, అలాగా తిట్టాల్సి వచ్చింది. అంతేకాని అమ్మాయ బాబాయ్ అని బతిమాలతో ఇక్కడ జ్ఞానం రాదు. జ్ఞానం అంటే నేను అదే ఉన్నాను అని ఎంత స్టెబిలిటీతో ఉంటే దేహభావనం పోతుందో ఆలోచన. దేహభావన ఏం ఊరికే పోదు, అందరూ పౌడి కొల్లు తిట్టివాడు ఒక్కడుంటే ఆ తిట్టే గుర్తొస్తుంది, ఈ పౌడినోళ్ళు మర్చిపోతుంది. సో దేహభావన వేడాలి, పరమాత్మగా మిగలాలి. ఆఖరి శ్వాసలకు కూడా మనం అయ్యి ఉన్నాం, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, ఆ నేను నేనుగా ఉండవలసింది. ఉన్నదంతా భగవంతుడే అన్నప్పుడు విడిగా ఏముంది, సమస్తం కూడా పరమాత్మే కదా, ఏ భావన ఎందు రానివ్వకుండా అన్ని మంచి 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 మంచి. నెగిటివ్ ఆలోచన వస్తే నెగిటివ్ గా అధపతనాన్ని తెలుసుకోవాలి, పాజిటివ్ ఆలోచన వస్తే పాజిటివ్ గా జన్మ లేకుండా ఉండదు, మళ్ళీ పుట్టడం ఉండదు కదా. ఉన్నది నేనే అన్నాక ఎవరిని తిట్టినాం, ఎవరిని పొగడ్నాం, నేనే అంత అన్నాక అందరూ నేనే కదా, నన్ను నేను తిట్టుకోను కదా, ఈ నేను నేను తిట్టుకోను, అసలు నేను తిట్టేయలేదు, అందుగురించి ఎవరిని తిడతాను, ఈ నేనకేమో ఇది జడం స్థూలం, ఈ స్థూలానికి ఏమి ఉండదు, కారణదేహంతో తెచ్చుకుంది ఆ ఇంద్రియాలు అట్ల పనులు అది చేసుకుంది, మరి ఆధారం పరమాత్మ కదా, ఆ పరమాత్మ ఉన్నప్పుడే ఏ పనులు కాకుండా ఆటల పని, ఆటలదే మన పని, మన పని అంటే ఏంటి అలా ఉండటం, పరమంగా మిగిలటం. దేహం పని దేహం అంటే దేహం అంటే ఇంద్రియాల పని ఇంద్రియాలు, అవునా, చావు పుట్టుగా దీనికి ఉందా బ్రహ్మానికి ఉందా, దేహానికి ఉంటాయి, ఏ దేహాన్ని ధరింటే ఆ దేహానికి చావు ఉందో పుట్టుకో, పరమాత్మ ఏమి లేవు కదా, అనంతుడు సత్సిత్ ఆనంద స్వరూపుడు నిరాకారుడు సాకారుడు అన్ని భగవంతుడే, శక్తి స్వరూపుడు సాక్షిభూతుడు అనంతుడు బిందువు ఏదైనా బ్రహ్మమే, ఆత్మన్నా బ్రహ్మ అన్నా అన్ని ఏదో ఒక్కటే కదా, దానికే పర్యాయపద చూడండి. మనల్ని మన ఇంట్లో రకరకాలుగా ముద్దు వచ్చినప్పుడు ఒకలాగా తిట్టినప్పుడు ఒకలాగా తిట్టినట్టు ఉంటుంది, కానీ బ్రహ్మానికి ఏమి ఉండదు, అన్ని తానుగా ఉన్నాడంతే, చూస్తూ చేస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ నడుస్తూ అన్ని జరగలేదు మన మన యొక్క పనులు అంతే, మనకి తటస్థంగా అలా ఉంటుంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు మన సొంతం ఏంటి పరమాత్మ. ఇది అద్ది, ఈ అద్ది
ఈ అద్దుకొంత ఎన్నాళ్ళంటున్నాయి సొంత కొంప అంటే ఇది ఏమంత అందరిలోనే ఈ నిరాకారం ఉంది కదా సాకారంగా దేహాలు దాల్చు ఉన్నదంతా బ్రహ్మ బ్రహ్మం తప్ప రెండవది అనంతత్వంగానే ఉండగలదు ఉన్నది నేను ఉన్నది నేను నేను తప్ప రెండవది లేదు నేను తప్ప రెండవది లేదు నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలదు మరి ఇంకెవరినో ఎవరిని తెచ్చుకున్నాం ఎవరిని ఎవరిని పొగుడుకున్నాం పొగిడేదేది తిట్టేదేది రెండు నీ యొక్క ఆలోచన నీ భావంలోనే భాగ్యం నువ్వు అలా ఆలోచించే అలా అన్ని బ్రహ్మార్పణం 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 అన్నా అనుకుంటుంది హ్యాపీగా బ్రహ్మార్పణ అనుకుంటే అన్ని అయ్యే బ్రహ్మార్పణంగానే జరుగుతుంది నాయే 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 అనుకుంటే జన్మలు కాయ పరమాత్మ ఇదంతా పరమాత్మదే అంటే పరమాత్మ అవునా ఏది నీది కాదు భ్రాంతి వస్తానే అన్ని నీలాగా తెలియపడుతుంది నా చెట్టు ఉంది అది నాదా ఈ దేహం ఉంది నాదా వీటికి ఆయుష్ చెట్టైనా ఆ కొండ అయినా కొట్టైనా ఏదైనా ఎంతవరకు ఉండేది ఉంటే అంత అవన్నీ నశించిపోయాయని తెలిసింది నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి ఏది నిత్యం ఏది నిత్యమైన దానికి నిత్యం నిత్యమైన దాన్ని మార్పు చేయటానికి లేదు నిత్యమే బ్రహ్మో నిత్యం ఈ జగత్తంతా మార్పు చెందుతాం మనం ఉంటే ఈ జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తాం దేహమే లేకపోతే ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుంది మీరందరూ నాకేం ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది అంటే ఇది ఈ ఖాళీ ఈ ఖాళీ మీ ఇంటి దగ్గర ఉంది అందుకే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అన్ని చోట్ల ఉందా లేదా ఇల్లు కట్టిన ఇక్కడ ఉందా లేదా ఈ అనంతత్వమే ఎక్కడైనా ఉంది ఏ దేశం ఉంది ఏ కాలం ఏ కాలంలో అయినా ఉందా లేదా అన్ని కాలాల్లోని మార్పు చెందింది ఎప్పుడు ఉన్నది మార్పు చెందేది ఎప్పుడు కాలానుగుణంగా అవి మార్పు చెందుతుంది మార్పు చెందిన వాడవు నువ్వు ఇదే నువ్వు నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించున్న ఇదే నువ్వు ఇలా తెలిసాక అనుభవంలోకి అనుభవించటానికి సత్యం రోజు ఇదే పనులు ఇంత ఇంత ఉంటే అప్పుడు మనకి అనుభవిస్తుంది ఎందుకంటే అనేక జన్మల నుండి అలవాటు అయిపోయింది దేహాల భావంలో అయ్యింది దేహభావంలో అలవాటు అయిపోయింది ఏ దేహం ఎత్తే ఆ దేహ సంసారం ఆ దేహం గొడవలు ఉంటాయి ఇప్పుడు ఈ దేహం ఎత్తుంది ఈ దేహం సంసారం ఈ గొడవలు ఉన్నాయి సుఖతో సత్తు మనకి తెలియబడ్డది తెలియబడింది తెలియబడినట్టుగానే అనుభవించుకుని తెలియబడ్డది ఇంకా అనుభవిస్తున్నాం ఇంకా దోషమే ఉంటుంది హాయిగా ఉన్నాం హాయిగా ఉన్నాం దేనేందు లేదు లేకపోతున్నాం చూడండి అవసరమైనప్పుడు వాడుతున్నాం ఈ పాత్రని మనసు పెట్టాలంటే పెట్టేస్తున్నాం ఇప్పుడు మీ ఊరు మీ పేరు ఇవన్నీ నాకెందుకు ఏ ఊరు నాది ఏ పేరు నాది ఏంటి ఇవన్నీ ఎవరికి ఒక గుర్తు కోసం ఎలాగైతే పేరు ఊరు తెలుసుకున్నాము ఒక గుర్తుగా వచ్చింది దేహం మలమూత్రాలతో ఉంటుంది శరీరం ఒక పాత్రగా వాడేస్తుంది దీంట్లోనే అన్నీ ఉన్నాయి దీంట్లోనే తెలివి ఉంది దీంట్లోనే అరిగిది ఉంది అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి సత్చక్రాలు ఉన్నాయి స్వాధిష్టానం మూలాధానం స్వాధిష్టానం మణిపూర్వకం అనాథ విశుద్ధ ఆజ్ఞ శాస్త్రం అలా అన్ని కూడా బ్రహ్మే కదా ఉంది
మరి మనలో లేనిది ఏది ఉంది? పంచభూతాలు మనలోనే ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఉన్నాయా లేదు? బయట ఎలా ఉన్నాయి? అన్ని లోపల ఉన్నాయి. శ్వాస కదా గాలి, ప్రాణమే కదా. మరి అన్ని ఉన్నాయా లేదా? అగ్ని ఉందా లేదా? వేలు లేకపోతే చల్లదనంతో అయితే చచ్చిపోయినట్టే కదా, జీవుడు తక్కువన్నట్టే. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్ని మనలోని అంతటా ఎలా ఉన్నాయో బయట లోపల కూడా సూక్ష్మ పంచిపోతాను. అన్ని తెచ్చుకుని ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. ఇవి వాడుకునే వాడుకున్నట్టు ఇచ్చేయాలి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, పంచ తన్మాత్ర పేర్లు పెట్టి అవన్నీ అలా అలా విభజన 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 తెలిసినట్టు ఏమున్నాయి? అన్నిటికి ఆధారం నువ్వేం తెలుసు? నువ్వు తప్ప రెండవది అలా భావంతో ఉండేటట్టు బాధ్యమే. పరమాత్మే అంతా, నువ్వంతా పరమాత్మే. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా ఇదే ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాను, ఇది కొత్తగా వస్తుందా? అనాది నుండి ఉంది, ఏ యుగంలోనే ఉంది. అక్కడ తెలిసింది కాబట్టి చక్కగా దీన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాం. అనుభవంలోకి తెచ్చుకున్నాం. తెలియకముందు ఏంటో ఏంటో అనుకున్నాం. ఏ దేవుడైనా ఒకటి, ఏ స్వాములైనా ఒకటి, ఏ మనుషులైనా ఒకటి, ఏ అవయవైనా పనిచేయటానికి నమ్మ. ఇవన్నీ కన్ను చూస్తుంది, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఎవరి పనులు చేసుకుంటున్నాయి? నాకెందుకంట? నాకు ఏ పని లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. అందువల్లనే చూడండి, నాకు అస్సలు ఏమయ్యా అనిపించదు. అనిపిందా? ఎందుకు అనిపించిందా? ఎందుకు అనిపించట్లేదు? దేవుడు నేను కాదు కదా, నేను దేవుణ్ణి కదా. దేవుడు అన్నా, శక్తి అయినా, పరిపూర్ణ అన్నా, పరమాత్మన ఏదో నాలో ఒకటి ఉందన్నారు ఆ కర్మ. అది నేనైనప్పుడు ఇది నేను ఎలా అవుతాను? ఇదిలో ఏముందో అదంతా దీని ద్వారా, ఇంద్రియాల ద్వారా జరిగిపోతున్నాయి. మనకు సంబంధం లేదు. సంబంధం లేని దాన్ని పట్టుకుని ఇంకా 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 జన్మలు తెచ్చుకుంటున్నాను. ఈ మానవ జన్మలో తెలుసుకుని, తెలుసుకున్నది అనుభవించక పాపం అదో గతుకోవాలి. తెలుసుకోవాలి, తెలుసుకుందాన్ని అనుభవించాలి. అనుభవించిందే అలా అనేది ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉంటాను. నేనే అంత, నాలో ఏ బ్రహ్మ ఉందో మీలోనే అదే బ్రహ్మ ఉంది కదా, అందరిలోనే అదే బ్రహ్మ ఉంది కదా, ఇంకంతే. ఆ అనంతత్వం చూస్తాను నాకెందుకు? అందరు గొడవలో నాకెందుకు అన్నాను? మీలో రజోగుణం ఉందో, తమో గుణం ఉందో, సత్వగుణం ఉందో ఎవరికి కావాలి? మీ గుణాలు మీ ఇంద్రియాలు ఏ గుణంతో అయినా ఏదో రకంగా కథ నడిపేస్తుందా లేదా? వాటిని పట్టించుకున్నామంటే గర్వం వచ్చేస్తుంది. వాటిని పట్టించుకోవద్దు. విధిలో ఏదుందో అది జరుగుతుందని యాక్సెప్ట్ చేసి, విధిలో ఏముందో అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సత్సంగం ఉంది, విధిలో ఏది ఉందేమో జరుగుతుంది. నాకు సంబంధం ఏంటి? నేను పరమాత్మ స్వరూపం. మనకెందుకు? మనం ఇలా కూర్చునేది ఉందేమో కూర్చున్నాం. దీన్ని కూడా మనం ఎంతగా ఆలోచించున్నాం? దీన్ని ఆలోచించకూడదు. ఏ జరిగినా బ్రహ్మే, ఆశ్చర్యపడేది ఏమీ లేదు. ఇలా జరిగేది ఉందో జరుగుతుంది, మనకి ఏ సంబంధం లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అన్న భావంతో నేను అయి ఉన్నాను కదా. ఇదంతా ఎప్పుడు ఉన్నదే కదా. నేను నేనుగా ఉన్నాను కదా. దేహాలంటే ధరించింది దేహి, దేహం ధరించింది అంతేకాని నాకేముంది? ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. మరి ఆలోచించుకో,
దీన్నే మనం మన్నం చేస్తూ 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 ఉండటమే. ఆకర్శ్వాస వరకు అలా ఉండటమే. పరమాత్మయే మనం అని తెలుసుకున్నాం కాబట్టి మనము అనుభవించే కొలది ఇంకా 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 తెలుసు. అనేక జన్మల నుండి ఉన్న కారణదేహంతో తెచ్చుకునే ఉంటాయి కదా, వాటిని గొడవ తగ్గిపోతుంది. ఇంక ఇది గొడవ లేదు కదా, ఎలవేళ ఉంది దాని గొడవ ఉంది. మనసుకి అయితే ఆలోచనలు అయితే రకరకాలుగా వస్తాయి, కానీ దీని ఇంకా ఆలోచనకు రకరకాలు ఏమీ లేవు. ఏ జన్మలో అయినా సంసారాలు అన్ని మామూలే కదా, సృష్టి స్థితి లయాలు మామూలే కదా. ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ లేదు, ఎప్పుడు నువ్వు అయి ఉన్నావు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. దేహాలు వేరేనా, దేహి ఒక్కటే కదా. అది మరి ఉంది కదా, ఉందంతా బ్రహ్మే. బ్రహ్మలోంచి మూలాన్ని మూలంగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ మూలంగా మిగుతుంది. మనకు ఎంచుకుంటున్నాం దేహభావన, మనకు ఎంచుకు ఏది చేసుకొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఉన్నదంతా బ్రహ్మ. ఇలా మన అనుభవంలో మనం తెలుసుకుని అనుభవిస్తున్నాం. మన అనుభవం బాగుంది కాబట్టి మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నాం. మనకే అనుభవం లేకపోతే ఎలా చెప్తాం? మహాత్మ అనుగ్రహంతో చక్కగా ఇదే భావంతో ఉండబట్టి మనం అందరం ఇలా కూర్చున్నాం, చక్కగా చెప్పుకోగలుగుతాం. నేనే అంత, నేనే అంత, నేనే ఏ నేనైతే ఉందో ఆ నేనే అంతటా అందరిలోని ప్రతి జీవుడు. చెడు తలంపులు రానివ్వకుండా మంచియే మాట్లాడాను. ఆ మంచి ఏం చెప్తుంది? మంచిగానే మనకు జన్మ లేకుండా చేసి మంచిని పెంచుకోవాలి. మన మనసులో ఉన్న మల్లాన్ని తీసే నేను తెచ్చుకోకుండా రా అందరం ఒకటే. మీ గుణాలు మీయే, నా గుణాలు నాయే, ఆయన గుణాలు ఆడే. కానీ గుణరహితులు, రూపరహితులు, కాలాతీతుడు, రూపాతీతుడు, నిరాకారానికి ఏమీ లేవు కదా. ఆ నిరాకారమే మనం. ఆ మనం మనంలో ఉండాలి తప్పించి మిగిలిన అన్ని వేస్ట్. ఉన్నదంతా నేనే, నేనే, నేనే. అందుగురించి అందరం ఒక్కటే. మీరు వేరు, నేను వేరు అంటానికి లేదు. మనం అందరం ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే. ఎందువల్ల? మీలో ఏది ఉందో నాలోనే అదే ఉంది, అందరిలోనే అదే ఉంది, అంతగా అదే ఉంది. తను తానుగా ఉండిపోవచ్చు, తనతో తానుగా ఉండిపోవచ్చు, నేను నేనుగా ఉండొచ్చు, నేను తప్ప రెండో లేదన్న భావంతో ఉంటు. ఈ అనుభవించే కొలది ఏమవుతుంది? వ్యవహారం మాటలు తేలిగ్గా ఉంటాయి, అంత బలం ఉండదు. దేహభావంతో ఉన్నప్పుడు బలంగా ఉంటాయి విషయాలు, అహంకారం, అహంకారాలు, వ్యామోహాలు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటి ఇది గుల్ల? మనకేం పని? లోపమున్న పదార్థంతో మనం ఉండాలి కదా, దీన్ని బయట ఆడేస్తాం కదా. ఎందుకు పుట్టింది? శవం అయిపోతుంది కదా, ఎప్పటికైనా శవం అయిపోతుంది కదా, ఇది ఎలాగో పడేస్తారు కదా. మరి ఇంకేంటి? మన గుర్తులో మనం ఉండాలి. నేను పరమాత్మ స్వరూపాన్ని అని గుర్తులో ఉండాలి. ఇది ఎలాగ నశించిపోయేది? పుట్టిన ప్రతి జీవి నశించుతుంది కదా. మనం ఎంతో మందిని చూసాం, అలాగే వచ్చిన పని ఇది చేశారు అని అంకాల వాళ్ళు చేసేస్తారు. మన శ్వాస ఆగితే మనకెందుకు? ఆ పని మన కాదు. ఏదైతే నీదు ఆ నీది నీదుగా ఉంచు. నీ సొంతం ఏంటి? బ్రహ్మ. నా సొంతం, నీ సొంతం, అందరి సొంతం, అంతలా ఉన్నదే మనందరి సొంతం. ఏది పట్టుకోవటానికి? ఏది నిరాకారం ఆకాశానికి భూమికి మధ్యలో ఉంది, దీన్ని ఎలా పట్టుకోగలమా? దీని గురించి ఏం చెప్పుకుంటాం? దేని గురించి ఏమి చెప్పటానికి లేదు.
కానీ సాకారంగా ఉండేటప్పుడు చెప్పుకుంటాను. సాకారంగా ఉండటం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, తరించాలి అని చెప్పుకుంటున్నాం. సాకారంగా వచ్చాం కదా, నిరాకారానికి ఏమి ఉండదు. మనలో అందరిలో అంతరా ఉన్న నిరాకారానికి ఏమీ లేదు. రూపకల్పన చేసుకొచ్చు కల్పన, మన ఊహే భ్రాంతో సత్తు ఉందా అంటే ఉన్నాయి, లేదంటే లేదు. ఉంది కదా, దీనికి భోజనం అన్ని పెట్టినాం కదా, అన్ని అవయవాలను సుఖపెట్టినాం కదా. కానీ లేదు, లేదు అంటే నశించిపోయేదాన్ని మార్పు చెందేదాన్ని అస్తమానం తలంపులో పెట్టుకోవట్లేదు. మార్పు చెందనవాడు నువ్వు, నువ్వు అయి ఉన్నావు, నీకేంటి? అంతే, అందరూ బాగున్నప్పుడు సహాయం చేసే వాళ్ళు ఉండక్కలేదు, సహాయం పని లేదు. మనసు ఎగుడు దిగుళ్ళు వాళ్ళకే మనం ఒకరికొకరు చెప్పుకుంటున్నాం, అవునా? నా మనసు ఇలా కుదిపెత్తోంది, ఈ దేహం నేను అనుకుంటుంది, దేహం నేను కాదంటున్నారు, ఎలాగ కుదురుతుంది అని అడిగారా లేదా అందరూ స్వచ్ఛంగా అందరూ? ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని కొడగలేదు. అంటే అభ్యాసం వలన దేహ భావన తగ్గుముఖం పట్టి పోదు ఎక్కడికని. సూక్ష్మాన్ని నశింపజేయాలి. మనస్సు లేని స్థితిలో ఉంటేనే మనస్సునే నశింపజేయాలి. అంటే ఆలోచననే నశింపజేయాలి. దేహం నేను అనే ఆలోచననే నశింపజేయాలి. దాన్ని నశింపజేస్తేనే మరలా జరుగుతుంది. ఇదేముంది, కాలిపోతుంది జీవుడు తప్పుకుంటేనే. దీన్ని ఎలాగా మన వెనకాల వాళ్ళు దీన్ని దహనం చేసేస్తాను, కంపొచ్చి చెప్పాం కదా, మరి ఏం చెప్పింది? అంద సందాలు అన్ని గోయిందా గోయిందా. ఇంకా వెనకాల వాళ్ళు బాధ్యత, నా బాధ్యత కాదు, దేహం బాధ్యత ఎవరిదే, మన వెనకాల వాళ్ళు చెప్తారు. ఇంకా దాని గురించి ఎందుకు బాధలు చెప్పండి? ఉండగా ఏడవద్దు, ఈ దేహం తప్పుకున్నా ఏడవద్దు. ఉండగా ఏడవకపోతే తప్పుకున్నా వెనకాల వాళ్ళు పని చూస్తుంటారు. ఉండగా కూడా ఆయన బాధ పెట్టుకోరు. బాధ పెట్టామనుకోండి మళ్ళీ మనకు జన్మ వచ్చు. ఎవరిని బాధ పెట్టినా ఇంకా జన్మ కాదు. వాక్కు దోషం లేకుండా, దేహం ఊపు దోషం లేకుండా, దృష్టి దోషం లేకుండా, మరి ఏ దోషం లేకుండా మన యొక్క సంస్కారం ఎలా ఉండాలి? అందరం తానుగా ఉండాలి. నువ్వు వేరు నేను వేరు అంటే నేను బ్రహ్మజ్ఞానంగా ఉన్నానంటే తప్పు, నేనే అంత అన్నది తప్పు, ఈ అనంతత్వం అనంతత్వంగా తప్పు. వ్యవహారంలో మాట్లాడతాం కానీ లోపలికి వెళ్ళదు, లోపల ఏ భావన ఉండదు. వ్యవహారంలో మాట్లాడాలి. దేహం ఉంది కదా, దేహ సంబంధికులు ఉన్నారు, దేహం మరి శ్వాస ఆగే వరకు కూడా తప్పదు మాట్లాడాలి, చెప్పాలి, చెయ్యాలి, అన్ని చెయ్యాలి. మన యొక్క డ్యూటీని మానేసి కూర్చుంటావా? నేను బ్రహ్మాండాన్ని ఎన్న కూర్చుంటావా? ఆకలిస్తే అన్నం తింటలేదా? చూసింది మాట్లాడదు, విన్నది మాట్లాడదు, ఈ అవయవం మాట్లాడుతుంది. దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. దృష్టి దోషం ఉండకూడదు, చెవులు దోషం ఉండకూడదు, నోరు దోషం. ఇంద్రియాలు బలంగా ఉండి నేను 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 అని అదో గతి ప్రవచిస్తుంది. అనేక దేహాలు ఎత్తున్నాయి, ఇంకే దేహం ఎత్తక్కర్లేదు. జీవుడు ఉండగా దేవన్ముక్త స్థితి అంది. జీవుడే దేవుడు కదా, ముక్తి ముక్తితో ఉన్నాం. ఇంకా మనకండి, నేను ముక్తితో ఉన్నాను, మీరు ముక్తితో ఉన్నారు, అందరం ముక్తితో ఉన్నాం. అది అనుభవంగా అర్థమవుతుంది కదా. ఆలోచన వస్తే ముక్తి ఉండదు.
ఆలోచన రైతు స్థితి అంతా ముక్తి పొందాలి కదా. ముక్తి దేవుని ముక్తి జీవించగానే ముక్తి. దేహం శ్వాస వదిలితే విధేయత, జీవించగా ముక్తి కాబట్టి శ్వాస వదలగానే జీవితం తక్కువ కానీ పంచభూతాల్లోంచి వచ్చినాయి, పంచభూతాల్లో కలుపుతాం తెచ్చుకున్నాయి, అప్పు తెచ్చుకున్నాం కదా మట్టి అన్నీ గాలి గాల్లో కలిసిపోతుంది, నీరు నీళ్ళలో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశం భూమి గాలి నీరు నిప్పు అన్ని ఏట్లకి ఇచ్చారు. మనం మాత్రం మనగానే ఇది మన సొంతం, ఈ అనంతత్వం మన సొంతం, సొంతంగా అలా ఉంటాం. చూడండి లోపల ఉంది బయట ఉంది అందరిలో ఉంది అంతలా ఉంది, అది అదిగానే మిగులుతుంది. ఈ అప్పు తెచ్చుకునే అప్పు తెచ్చు అయిపో అర్థమైందా? మనం ఎవరో తెలిసిందా? మనం దేవుళ్ళు అని తెలిసిందా లేదా? ఇవన్నీ నశించిపోయి అని తెలిసిందా లేదా? మార్పు చెంది అని తెలిసిందా లేదా? మరి దేవుడికి మనస్సును ఆపాదించేంటి? దేహం నేను అనుకుంటేనే మనస్సు తోటి ఆళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని ఉంటుంది. నన్ను చూసిన వాళ్ళకి అర్థం అవదు. వ్యవహారంలో మామూలుగానే మాట్లాడతాం కదా, ఇలా జ్ఞానం క్లాస్ అప్పుడు జ్ఞానం చెప్తాం, ఇప్పుడప్పుడు మామూలుగా మాట్లాడతాం కానీ జ్ఞానం చెప్తాం. ఎందువలన? జ్ఞానం ఎప్పుడు చెప్పేది కాదు, జ్ఞానం అంటే ఎప్పుడు చెప్పేది కాదు, అనుభవించేది. జ్ఞానం చెప్పండి అంటే చెప్పేస్తే వచ్చేది, అనుభవించేది. నువ్వు నువ్వుగా అలా ఉండట్టు.